Hi, hello, welcome to Srinivas Mech channel. Iroju TSPSC AEE Boiler of Inspectors and Veterinary Assistant Surgeons ki results ichindi. Vaadi gunchi mana details chudam. So Pashu Samvardhaka Shaka Inspector of Boilers Engineering Departments lo Boiler of Inspectors and Assistant Executive Engineers ki results provide ichindi. Dan sambandhinchinatvanti official notification kuda mana daggara provide ayindi. Results notification. So ఇది నిన్న ఈవినింగ్ రిలీజ్ చేశారు. సో మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి ఇది మెయిన్ వాల్ రిలీజ్ చేసింది. దీంట్లో ఇప్పుడు మనం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎక్కడికి వెళ్ళాలి ఫుల్ డీటెయల్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు. 463 జాబ్స్ కి మనం ఇప్పుడు ప్రస్తుతం ఏడబలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ చూస్తున్నాం. వీళ్ళు స్టడీ కండక్ట్ సర్టిఫికెట్స్ and cash certificates, backward classes ki cash certificates, so non criminal air or criminal air anni gazetted officer toti attested cheyinchi iskravali. Certificate verification anedi ee process anedi ee nela 17 nunchi 19 matuku udayam 10 gantalaki government polytechnic college ante sankethika vidya bhavan lo masap tank lo jarugutundi. Andaru original సర్టిఫికేట్స్ ని ప్రొవైడ్ చేయాలి. వితౌట్ ఫెయిల్ తో మార్నింగ్ 10 కల్లా అవైలబుల్ ఉండాలి. సో ఒకవేళ ఎవరన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరు కాకపోయినా లేకపోతే వాళ్ళు ఏదైనా ఎలిజిబుల్ కాకపోయినా కూడా దే ఆర్ రీకాల్ ద రిమైనింగ్ పర్సన్స్ అండ్ ఈ ఏ స్టేజ్ లో అయినా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వేరే వాళ్ళకు హోప్స్ ఉండొచ్చు. సో ప్రస్తుతం మనం సివిల్ చూస్తున్నాం. సో ఇవన్నీ సివిల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇది కూడా 1:2 రేషియోలో తీసుకున్నారు. నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా. దీస్ క్యాండిడేట్స్ ఆర్ టోటలీ సివిల్ ఎందుకంటే సివిల్స్కి పోస్టులు ఎక్కువ ప్రొవైడ్ చేశాడు. సో దిస్ ఈజ్ ద క్యాండిడేట్ 601 అరౌండ్ 300 పోస్ట్స్కి 1:2 రేషియోలో 601 సెలెక్ట్ చేశాడు. నవ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూఈ ఎలక్ట్రికల్ నెక్స్ట్ సిమ్ దీస్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నో అరౌండ్ 270 మెంబర్స్ని సెలెక్ట్ చేశాడు అంటే 130 ప్లస్ పోస్టులకి 270 మెంబర్స్ని సెలెక్ట్ చేశాడు అంటే 1:2 రేషియో అనుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ ఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఓన్లీ 2 పోస్ట్స్ ఉన్నాయి. సో దే ఆర్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసిన దానికి సెట్ అయిపోయింది. దే ఆర్ ఫిక్స్డ్ ఫర్ ద అంటే ఉన్న పోస్ట్ ఒకటే. సో ఇద్దరిలో ఒకటే డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఎనీ వన్ ఆఫ్ ద చాయిస్. నెక్స్ట్ సివిల్ కమ్ మెకానికల్ పోస్టులు 21 పోస్టులు ఉన్నాయి. 21 పోస్టులకు 45 మందిని రిజర్వ్డ్ 3 పర్సన్స్ని సెలెక్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి రిజర్వ్డ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను కదా, ఇందులో ఏంటంటే ఇక్కడ 3117 అనేది సిరీస్. 1 అంటే సివిల్, 2 అంటే ఎలక్ట్రికల్ అండ్ 4 అంటే మెకానికల్. సో ఈ సివిల్ కమ్ మెకానికల్కి సెలెక్ట్ అయిన దాంట్లో ఈ నెంబర్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 క్యాండిడేట్స్ తప్ప మిగిలిన వాళ్ళంతా పైన సివిల్ దాంట్లో ఎలక్ట్రికల్ దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళే. కాబట్టి ఈ రిమైనింగ్ ఈ నెంబర్ 4 అంటే మెకానికల్ వాళ్ళకి వేరే దాంట్లో ఆప్షన్ లేదు. అండ్ ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ నుంచి వచ్చింది. వాళ్ళ కాలేజ్ 4 పోస్టులు ఇచ్చేశారు. సో ఈ రిమైనింగ్ మెకానికల్ క్యాండిడేట్స్ మాత్రం వాళ్ళు ఫిక్స్డ్. సో వీళ్ళలో కనుక అంటే ఈ రిమైనింగ్ ఈ సివిల్ దాంట్లో కానీ ఎలక్ట్రికల్ వీళ్ళు ఆ పై దాంట్లో పోస్ట్ వచ్చినట్టయితే ఈ స్పేస్ అంతా ఖాళీ అయిపోతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి బీ రెడీ ఫర్ ద మెకానికల్ ఇంజనీర్స్. ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఇందులో మా నెంబర్ రాలేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక చిన్న అవకాశం. కావాలంటే ఈ నోటిఫికేషన్ని నేను నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు ఇందులో నేను సెలెక్ట్ చేసిన ఈ 921 అండ్ 223 నెంబర్స్ తప్ప
మిగిలిన అన్ని నెంబర్స్ కూడా పైన సెలెక్ట్ అయినటువంటి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఇది మెయిన్ ఇంటిమేషన్, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫస్ట్ సివిల్ వాళ్ళకి జరుగుతుంది, తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి జరుగుతుంది. ఆ ఫైనల్గా ఆ రెండింటిలో సెలెక్ట్ కానీ పర్సన్స్ మాత్రమే ఈ సివిల్ కమ్ మెకానికల్ దాంట్లో జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్వాలిఫై అయిన వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయలేరు. సో ఈ 21 పోస్టులకు 1:2 రేషియోలో మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ కాగలరు. ఇది ఫ్రెండ్స్, సో ఈ సివిల్ కమ్ మెకానికల్ పోస్ట్లు అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో రీనోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి. సో డోంట్ వరీ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ మీకు ఇంకా ఏమైనా వీటిలలో సెలెక్ట్ అయిన దానిలో ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో, వీఆర్ రెడీ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. సో ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి మీరు మీ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ నెంబర్ 31/2017 ఈ నెంబరు, కానీ ఇక్కడ సివిల్ కమ్ మెకానికల్ దాంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని వదిలేసి ఎవరు సెలెక్ట్ కాని అన్నట్టు ఈ 33 నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్, ఈ మనం నోటిఫై చేస్తేనే నాకు తెలుస్తుంది. అండ్ నేను ఇక్కడ ఒకరిని చెప్పలేదు, కావాలంటే ఈ నెంబర్స్ నేను ఇప్పుడు మీ ముందే చెక్ చేస్తాను. 31171, ఇది మిమ్మల్ని ఏదో కించపరచడానికి కాదండి, మీది డబల్ వచ్చింది, ఏదో ఒక పోస్ట్కి మీరు అర్హులు కదా. ఇప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చింది 31171000039. ఇది ఎక్కడ ఉంది సివిల్ నోటిఫికేషన్లో 1 2 3 4 5 6 7 8 పొజిషన్లో ఉంది. వీళ్ళకు ఉన్న పోస్టులకి ఇది చాలా ఎక్కువ. ఆ నెంబర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ విన్నర్ అన్నట్టు, టాప్ 10లో ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళు సివిల్ సైడ్ వెళ్ళడానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ అట్టు ఉంటుంది, కాబట్టి అది మనకు బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఉంది. సో అది బ్యాక్లాగ్ పర్స్ దాన్ని ఈ విధంగా యూటిలైజ్ చేయి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.